ప్రభుత్వం వ్యతిరేక ఓటు కోసమే కదా కాపు కాసేది వీళ్ళ ముగ్గురు కూడా. మరి వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తుంటే ఆ ఓటు ఎడిపోవాలి. మరి అదే కదా అక్కడ విషయం. నేను అనే పాయింట్ ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ మాట అన్నామని చెప్పి ఎక్కి దిగాము ఎరగ పీకాము ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చుకునేటువంటి త్యాగం త్యాగం చేసాము. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవడు కాడే మేధావి. ఇప్పుడు మనం మేధావులుగా చెప్పట్లా, ప్రాక్టికల్గా ఒక కామన్గా లెక్కేసిన సింపుల్ స్ట్రాటజీ, రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించుకుని రోడ్డు మీద కూర్చుంటే 15,000 20,000 వచ్చినోడు వచ్చి మేము ఇంకా తేల్చుకోలేదు అంటే అందులో మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్తూ మేము ఎవరు పోటీ చేస్తామో తెలియదంటే అది కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళని త్యాగం చేసామంటే అది కూడా అగ్రనాయకులు వచ్చి కూర్చున్నా కూడా తేల్చుకోలేదంటే ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? రెండో వాళ్ళకి లబ్ధి. ఎందుకంటే వైసీపీకి అయితే వీళ్ళు అనుకూలం కాదు కదా. జనసేన వైసీపీకి అనుకూలమా? కాదు కదా. టీడీపీకి వ్యతిరేకమా? కాదు కదా. నువ్వే చెప్తుంటావు కదా టీడీపీకి వ్యతిరేకమేం కాదు, వైసీపీకి కూడా వ్యతిరేకం కాదు, కానీ అనుకూలం అయితే కాదు కదా. వైసీపీకి టీడీపీకి ఇంతకుముందు అనుకూలంగా ఉంటుంది, నువ్వు ఇప్పుడు వచ్చేటప్పుడు కాదు అంటుంటుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే 2024 ఎన్నికలకి ఇది ఒక దాన్నేమంటాము మన భాషలో చెప్పుకోవాలంటే కర్టెన్ రైజర్ అంతే. ఇది 2024 ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి లేదా ఇదే తరహాలో తెలుగుదేశానికి వెనక నుండి మద్దతు ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలకి ఇది ఒక ప్రదర్శన అనుకోవాలి.